హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనము కూరలతో రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అందరూ సిరిధాన్యాలు తినాలి, బాగా అవే తినాలి అంటారు. బియ్యం, గోధుమలు కూడా ఎక్కువ తినకూడదు అంటారు కదా. ఈ సిరిధాన్యాలులో కూరలు కూడా ఒకటి. కూరలతో రొట్టెలు చేసుకుందాము. కూరలే కాదండి, ఇదే విధంగా ఏ సిరిధాన్యాలతో అయినా చేసుకోవచ్చు. అయితే నేను కూరలతో చూపిస్తాను, చూడండి ఎలా చేయాలో. గ్లాసుకు అర గ్లాసు నీళ్ళు, నేను 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ మన తక్కువైనా కూడా చల్లని నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. కిలో కూరలు అయితే 1/4 కిలో మినపప్పు వేసి పిండి పట్టించుకోవాలి. 2 గ్లాసుల పిండి తీసుకున్నా, కొద్దిగా ఉప్పు, నీళ్ళు మరిగినాయి, స్టవ్ బంద్ చేసి నీళ్ళు పోసుకున్నాము. కొద్ది కొద్దిగా పోసి కలుపుకున్నాం. ఈ కొరల పిండిలో జిగు ఉండదు, జున్నపిండి లాగానే జిగు ఉండదు అన్నమాట, బీపిండి లాగా. కాబట్టి వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే జిగు అనేది వస్తుంది. మినపిండి కూడా అంతే. జిగు కోసము, గోధుమ పిండి లాగా జిగు రావాలి కదా, ఆ జిగు కోసము మినపిండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మినపిండితో కలిసినందుకు టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు మంచిది కూడా కదా ఆరోగ్యానికి మినపిండి, బలము. రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళు మినపిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు మినపిండి వేసుకుంటే ఈజీగా చేసుకోగలుగుతారు. కొంచెం నీళ్ళు పోద్దాం. రొట్టెలు చేయడాని వాళ్ళు మినపాలు వేసుకుని ఇట్లా వేడి నీళ్ళు పోసుకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట. బాగా కలిపాను. కొంతసేపు నానబెడదాము. చల్లారిన తర్వాత రొట్టె చేద్దాము. అది బాగా మగ్గితే బాగా జిగు వస్తుంది, బాగుంటుంది. ఇలా ఒక కర్చీఫ్ కట్టుకుంటే, లేకుంటే ఒకటి హెయిర్ బ్యాండేజ్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కింద గాజులు ముందర పడవు అనమాట. మన గాజులు ముందర పడుతుంటే మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. తీసి వేసుకోకుండా లేకుండా ఇలా వేసుకోవచ్చు. ఇట్లా కట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా చపాతి గిన్నెలాగా తడి పెట్టుకోవాలి. మనకు ఒకవేళ నీళ్ళు తక్కువైనా కూడా మళ్ళీ మనము చల్లని నీళ్ళైనా అనుకోవచ్చు అనమాట. జొన్న రొట్టెలాగానే ఇప్పుడు కొంచెం ఓ రొట్టె మీద తీసుకుంటున్నా పిండి. పిండి ఒట్టి పిండి వేసుకోవాలి, పొడి పిండి. స్టవ్ వెలిగించుకున్నాము. సేమ్ మనం రొట్టెలాగే అనమాట. ఈజీగా వస్తాయి. ఒకవేళ మీకు ఇట్లా కొట్టనీకి రాకపోతే పసుపు నుంచే మనము బల్లెడగతో రుద్దుకోవచ్చు. చుట్టూ పిండి అంతా ఇట్లా పైకి అనుకుంటే పైకి బల్లెడకు అతుక్కోవడం, కింద పడిపోకుండా నీట్గా వస్తుంది. రెండు చపాతి లాగానే వస్తుంది. తిప్పేసుకోవడానికి కానీ ఈజీగా వస్తుంది. మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. పెన్నం కాలింది, రొట్టె వేసుకున్నాం. నీళ్ళు అప్లై చేయాలి. కొంచెం రొట్టె మీద పొగొచ్చిన తర్వాత నీళ్ళు అప్లై చేయాలి. నీళ్ళు అప్లై చేస్తే తెల్లగా పిండి ఎంత పోతుంది,
రొట్టె ఇటుగా వస్తుంది. అలా రొట్టె లాగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకున్న అనమాట, హై ఫ్లేమ్లో లేకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని రొట్టె వేసేటప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలి, తిప్పేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. రొట్టె రెడీ అయిపోయింది. రొట్టె రెడీ అయిపోయింది చూడండి. రొట్టె ఇప్పుడు చపాతి కలుస్తాను. నూనె అప్లై చేయకపోతే రొట్టె, నూనె అప్లై చేస్తే చపాతి అన్నమాట. చపాతికైనా కొంచెం వాటర్ అంటే ఆయిల్ ఎక్కువ పట్టదు అన్నమాట, మీతు వస్తుంది, తెల్లదనం పోతుంది అనమాట. వాటర్ అప్లై చేయకపోతే నూనె ఎక్కువ పడుతుంది అనమాట, తెల్లదనం అంతా పోవాలి కదా. ఇప్పుడు నూనె ఎక్కువ తినకూడదు అంటాం కదా. వేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే బాగా వస్తుంది. చుట్టూ అంచులు పైకి లేస్తాయి అన్నమాట, అప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేద్దాం. సేమ్ చపాతి లాగే అన్నమాట, ఆయిల్ వేస్తే చపాతి, ఆయిల్ లేకపోతే రొట్టె. సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇది రొట్టె, అది చపాతి. రొట్టె చపాతి చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఏ విడితేనా తినచ్చు అన్నమాట, కర్రీస్తో అయినా తినచ్చు, వెజిటబుల్ కర్రీస్తో అయినా తినచ్చు, పప్పుతో అయినా తినచ్చు, సాంబార్ అయినా తినచ్చు, మనం ఏది ఇష్టమైతే తినచ్చు అన్నమాట వీటితో. రెడీ అండి కొర్ర రొట్టె చపాతి. చపాతి ఏం చేసుకోవచ్చు, రొట్టె ఏం చేసుకోవచ్చు, మన ఇష్టము. మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం చిక్కుడుకాయ కొయ్యూర పప్పు చేస్తాను అన్నమాట. మనం కర్రీస్ అయినా తినచ్చు, వెజిటబుల్స్ అయినా తినచ్చు, సాంబార్ అయినా చేసుకొని తినచ్చు, మన ఇష్టం. అది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి.